మనం ఈ లోకంలో జీవించాలంటే మనకు ఖచ్చితంగా కావాల్సిన వాటిల్లో ముఖ్యమైనది డబ్బు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డబ్బు లేకుండా ఎవ్వరూ ఉండలేరు. డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం. డబ్బు ఉంటే ఏవైనా చేయవచ్చు. ఈ డబ్బు లేక చాలామంది ఎన్నో అవస్థలు పడుతూ ఉన్నారు. ఆర్థికంగా చాలా కష్టాలను అనుభవిస్తున్నారు. ఎంత కష్టపడినా కొంతమంది ఇళ్లలో డబ్బు సమస్య ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. వారి కష్టాలు ఎప్పుడు తీరుతాయో అని ఎదురు చూస్తూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఇంకా ఎలాంటి ఆర్థిక బదలు పడకుండా ఉండేందుకు బుధవారం నాడు ఈ పరిహారం చేస్తే చాలని పండితులు చెప్తున్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం. చందనం అమూల్యమైన మూలిక, ఆహ్లాదకరమైన వాసన కలిగి ఉంటుంది, చెడును పోగొడుతుంది, చల్లదనాన్ని కలిగిస్తుంది. భగవంతుని పూజలో గంధం ఉపయోగిస్తారు. గంధాన్ని సానతో మెత్తగా నూరతారు. అంత శ్రమకు లోనైనప్పటికీ గంధం ఓర్పుతో సహించి మంచి ఫలితాన్ని వెదజల్లుతుంది, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనైనప్పటికీ మనం ఎలాంటి బాధకు గురి కాకుండా ఆ కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి. బుధవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేసి కొంచెం గంధంను సానతో కొన్ని నీళ్లు పోసి రుద్ది అందులో అతి పవిత్రమైన తులసి ఆకులను ఉంచి మీ పూజా మందిరంలో లక్ష్మీనారాయణుల ముందు వాటిని ఉంచి పూజ చేసి దీపం వెలిగించి సాంబ్రాణి ధూపం చూపించి కొంచెం బెల్లంను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేసి వాటిని మీరు డబ్బు దాచుకునే బీరువా లేదా లాకర్లో ఉంచటం ద్వారా మీ ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి. సుగంధ పరిమళాలు వెదజల్లే ప్రదేశం అంటే లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టం కాబట్టి మీరు ఇలా చేయటం వలన ఖచ్చితంగా వారు మీ ఇంట్లో ప్రవేశిస్తారు. కావున మీరు కూడా రేపు బుధవారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో మీ సమస్యలన్నీ తొలగి ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవిస్తారు. సుగంధ పరిమళాలు వెదజల్లే పదార్థాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో ఆ విష్ణుమూర్తి కూడా అక్కడే ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించటం వలన లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలిగి మీకు జీవితంలో ఎటువంటి ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు లేకుండా అఖండమైన సిరి సంపదలను లక్ష్మీనారాయణులు మీకు కలిగిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.